దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని ఫాలోవర్స్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం, నీకు సమయం వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే మాట, కరోనా. కరోనా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి, ఇలా దినమంతా మెసేజ్ ఫార్వర్డ్స్తో, సలహాలతో, హెచ్చరికలతోనే సరిపోతుంది. ఇవి తప్ప నేను చెప్పడం లేదు, కానీ ఈ వైరస్ దేవుని ఉగ్రతన లేక దుష్టిని పన అని మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ పరిస్థితిలో ఒక విశ్వాసిగా మన బాధ్యత ఏమిటని ఆలోచించాలి. దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన ఉంది. అదేమనగా 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో దావీదు దేవునికి విరుద్ధముగా జనసంఖ్య చేసినందుకు దేవుడు ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా ఒక్క దినమందే 70,000 మంది చనిపోతారు. ఆ పరిస్థితిలో పొరపాటు చేసిన దావీదు బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించగా యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయింది. ఇక్కడ దావీదు తెగులు చాలా భయంకరమని మాట్లాడలేదు. తలుపులేసుకొని బయటకు రాకుండా ఇంట్లో కూర్చోలేదు, కానీ తన పొరపాటును ఒప్పుకొని దేశక్షేమం కొరకు విజ్ఞాపన చేసినందుకు తెగులు ఆగిపోవడమే కాదు, తెగులు ఆ దేశం విడిచి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న వైరస్ కొరకు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. దేశం కొరకు దావీదు వలె విజ్ఞాపన చేసేవారు కావాలి. వైరస్ దూరంగా లేదు, మన ఇళ్లలోకి వచ్చేసింది, మన సొంత వారికి సోకేసింది. దేశం కోసం కాకపోయినా కనీసం నీ చుట్టూ ఉన్న వారి కొరకైనా ప్రార్థన చేయగలవా? యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు మాత్రమే కాదు, అవసరమైతే వంటవాడు కూడా గన్ పట్టుకుని యుద్ధానికి వెళ్తాడు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ యుద్ధం చేయడానికి, దేశక్షేమం కొరకు ప్రాణాలు అర్పిస్తానికైనా సిద్ధపడి ముందుకు వెళ్తారు. ఈరోజు చర్చిలో పాస్టర్ లేదా ఎవరో కొంతమంది కాదు, నీకే సమయం వచ్చింది. ఇది చదువుతున్నా వింటున్నా నీతోనే చెప్తున్నాను, నీకు సమయం వచ్చింది. నశించు ఆత్మల రక్షణ కొరకు, వైరస్ నుండి విడుదల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయటకు నీకు సమయం వచ్చింది. ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, నీవు క్రైస్తవుడవని నీతోనే చెప్తున్నా. ఇంతవరకు దేవు నుండి మేలులు, ఆశీర్వాదములు పొందిన నీతోనే మాట్లాడుతున్నా, నీకు సమయం వచ్చింది. ఇప్పుడు నీవు ప్రార్థన చేయకపోతే మరెప్పుడు చేయలేవు. ఇప్పుడు నీ జాలి, నీ సలహాలు, నీ ఫార్వర్డెడ్ మెసేజెస్ కాదు, నీ మోకాళ్ళ ప్రార్థన కావాలి. ఈ వైరస్ గురించి చేయబడుతున్న ప్రార్థనల్లో నీ కన్నీటి ప్రార్థనలు కూడా కలుపు. మన వారిని, మన దేశమును ఈ వైరస్ నుండే కాదు, చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి దేవుని అందరి విశ్వాసం చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరవబడాలని ప్రార్థన చేద్దాము. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.